హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ర్యాండమ్ పాయింట్స్ తెలుగు. ఇవాళ ఇంకొక ప్రతి వీడియో అండి. ఈ జ్యువెలరీ అయితే నాకు చాలా 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 నచ్చింది. అసలు ఎంత బాగున్నాయి, ఎంత కలర్ఫుల్గా ట్రెడిషనల్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసరికి సిల్వర్ జ్యువెలరీ, కంప్లీట్గా 92.5 సిల్వర్ జ్యువెలరీ. వీళ్ళు అయితే విత్ హాల్మార్క్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు జ్యువెలరీ అంతా కూడా. సో వీళ్ళ నేమ్ వచ్చేసరికి పంఖీ జ్యువెలర్స్. వీళ్ళు హోల్సేల్లో సిల్వర్ జ్యువెలరీ మనకి సెల్ చేస్తున్నారు. అంతా హోల్సేల్ ప్రైజెసేనండి, చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ కూడా. అండ్ మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఇయర్ రింగ్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను. అండ్ వాటితో పాటు ఇక్కడ కొన్ని రివ్యూస్ అయితే యాడ్ చేస్తున్నానండి. మీకు కొంచెం తెలియాలి కదా అసలు ఎట్లాగా నమ్మడం కోసం అని చెప్పేసి. ఇక్కడ ఒక 3-4 నేను రివ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ వీళ్ళ నేమ్ అయితే ఇక్కడ స్క్రోల్ అవుతూనే కదా, పంఖీ జ్యువెలర్స్ వాళ్ళది. అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, డీటెయిల్స్ అన్నీ నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉన్నా కానీ వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. వీళ్ళది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది. వితిన్ 3-5 వర్కింగ్ డేస్లో మీరు డెలివరీ ఇచ్చేశారు, సారీ ఆర్డర్ పెట్టేసంటే మీకు డెలివరీ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా కస్టమైజేషన్ కానీ లేదా ఏమన్నా చేంజెస్ కావాలి అనుకుంటే మాత్రం ఒక 2-3 వీక్స్ అయితే డెఫినెట్గా పడుతుంది. అండ్ ఇక్కడ నేను చూపించిన అన్నీ సిల్వర్ విత్ కుందన్స్ అండి. కుందన్ జ్యువెలరీ అంటేనే ఇప్పుడు మంచి ట్రెడిషనల్గా ఉంటున్నాయి కదా, చాలామంది కూడా వాటిని లైక్ చేస్తున్నారు. సో వాటిల్లోనే ఇక్కడ చాలా చాలా మోడల్స్ ఉన్నాయి విత్ మనకి బీడ్స్ తోటి అండ్ కింద వైట్ పర్ల్ డిజైన్స్ తోటి చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ఇక్కడైతే ఓన్లీ ఇయర్ రింగ్స్ అని చెప్పాను కదా. సో నెక్స్ట్ వీడియోలో నేను చోకర్స్ కూడా యాడ్ చేస్తాను. చోకర్స్ అయితే చిన్న చిన్న చోకర్స్ విత్ డాలర్స్ చాలా చాలా బాగున్నాయి. బట్ దేనికి దానికి వీడియో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను దీని వరకు సపరేట్గా చేస్తున్నాను. సో వీళ్ళ కండిషన్స్ ఏంటి అంటే COD లేదండి, మీరు ముందే పేమెంట్ చేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు అన్ని కంపెనీస్ కానీ ఏవైనా ముందే పేమెంట్ చేయించుకుని ఆ తర్వాత డెలివరీస్ చేస్తున్నాయి కదా, సో సేమ్ ఇక్కడ. బట్ మీకు ఇన్ కేస్ ఏమైనా ఆర్డర్ మీద కావాలి అనుకుంటే మాత్రం 50% ఏమో ముందు పే చేయాలి అండ్ 50% అయితే డెలివరీ అయ్యే ముందు అంటే డిస్పాచ్ అయ్యే ముందు పే చేయాల్సి ఉంటుంది. సో అది ఒక కండిషన్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మీకు ఎక్స్చేంజ్ కానీ రీఫండ్ కానీ ఇట్లా ఏమీ ఉండవండి. ఎందుకంటే వాళ్ళు సేల్ చేసిన రీసేల్ ఆర్నమెంట్స్ అనేవి ఏమీ చేయరు కాబట్టి మన దగ్గర నుంచి కూడా కొనుక్కునేది ఏమీ ఉండదు. బట్ మీకు దాని మీద ఆర్నమెంట్ మీద హాల్మార్క్ ఉంటుంది కాబట్టి మీరు బయట ఎక్కడైనా సెల్ చేసుకోవచ్చు అండ్ దాని వాల్యూ కూడా మీరు కనుక్కొని కొనుక్కోవచ్చు. అండ్ మీకు ఏదైనా డ్యామేజ్డ్ పీస్ వచ్చింది అంటే దానికి వాళ్ళు రిపేర్ చేసిస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసుకొని ఉండాలి, సో దట్ వాళ్ళకి ఇది అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు డ్యామేజ్ అయిందని చూపించుకోవడానికి మీ దగ్గర ప్రూఫ్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో ఏమన్నా సర్వీస్ కావాలి లైక్ పాలిష్ ఇట్లాంటివి వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చేసిస్తారు. అండ్ వీటి ప్రైజెస్ చెప్పాలి అంటే ఫిక్స్డ్ ఉండవు కదండి, అందుకే నేను ప్రైస్ ఏం షేర్ చేయట్లేదు. సిల్వర్ ప్రైస్ అనేది డైలీ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి వీటి ప్రైస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అదేం ఫిక్స్డ్ ఉండదు. మీకు ఆ రోజు ఏమన్నా కావాలి అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఆ రోజు ప్రైస్ని బట్టి మీకు టోటల్ ఎంత పడుతుంది అనేది చెప్తారన్నమాట. దీంట్లో వచ్చేసరికి నా పర్సనల్ అడ్వైజ్ అండి ఇది సిల్వర్ జ్యువెలరీ మీద. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో షేర్ చేశాను నా సిల్వర్ జ్యువెలరీ అని చెప్పేసి. నేను సిల్వర్ జ్యువెలరీ కొనుక్కునేటప్పుడు ఒక బ్రాండెడ్ షోరూమ్ నుంచే తీసుకున్నాను. వాళ్ళు చెప్పడం అయితే మీకు ఎక్స్చేంజ్ వాల్యూ జస్ట్ ఒక 80% అయితే వస్తుంది అని చెప్పారు. మనం సిల్వర్ జ్యువెలరీ తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్, దాంట్లో ఉన్నటువంటి స్టోన్స్ వాటి అన్నిటికీ కూడా మన మీదే ఛార్జెస్ వేస్తారు. కాబట్టి తీసుకునేటప్పుడు సపోజ్ ఒక 3000 అట్లా పడింది అంటే మనకి ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఒక 1500 అంతే, 1500 కూడా కాదు, ఒక 1000 రూపీస్ వస్తుందో రాదో కూడా తెలియదు, అంత ఉంటుంది అన్నమాట. సో తీసుకునే ముందు ఎవరైనా ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేద్దాము అన్న మైండ్ సెట్తో మాత్రం తీసుకోవద్దు. ఓకే మనకి సిల్వర్ అది మహా అయితే పడితే ఒక 5000 అంతే పడుతుంది చిన్న ఆర్నమెంట్ ఏదైనా కానీ. సో దాన్ని ఎక్స్చేంజ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అని ఆలోచించుకొని ఒక అంటే ఇంకా మనకి ఫ్యూచర్లో మనీ ఏమి రిటర్న్ రాదు అన్న ఉద్దేశంతోనే కొనుక్కోండి. ఆ మైండ్ సెట్ అట్లా చేసుకొని కొనుక్కోండి, సో దట్ మీకు ఫ్యూచర్లో వాల్యూ ఉన్నా లేకపోయినా కానీ అప్సెట్ అయితే అవ్వరు. సో ఇది అయితే నా పర్సనల్ సజెషన్, ఇంకా మీ ఇష్టం అన్నమాట అది. సో వాల్యూ కనుక్కొని కొనుక్కుంటారా లేకపోతే ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుంటారా అది ఇంకా పర్సనల్ అన్నమాట అది. సో వీటి వరకు వచ్చేసరికి దీంట్లో డాలర్స్ ఉన్నాయి అండ్ విత్ ఇయర్ రింగ్స్, స్టడ్స్ ఇట్లా అన్ని మ్యాచ్ చేసుకోవచ్చు. మనము ఓన్లీ డాలర్ తీసుకునైనా కానీ చైన్ తోటి ఇట్లా మనం ఇంట్లో ఏమన్నా పర్ల్ చైన్స్ ఇట్లా ఉన్నా వాటితో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ స్టడ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్స్తో వచ్చాయి, బీడ్స్ తోటి, కుందన్స్. కుందన్స్ అయితే మ్యాక్సిమం ఇక్కడ ఉన్న జ్యువెలరీ అంతా కూడా కుందన్స్తోనే చేసేస్తున్నారు. బట్ మీకు ఇంకా ఏమైనా అదర్ డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా స్టడ్స్లో కానీ బుట్టల్లో ఇట్లాగా మీరు చేయించుకోవచ్చు.
ఫ్రెండ్స్ మీకైతే మోడల్స్ నచ్చాయో లేదో అండ్ ఏ మోడల్ నచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ వీడియో అయితే అన్ని ఇయర్ రింగ్సేనండి, సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. గై సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని. అండ్ దీంట్లో ఏమైనా డీటెయిల్స్ అన్నీ కావాలన్నా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ సెక్షన్లో ఇచ్చేయండి. వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మాత్రం వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతవరకే. నెక్స్ట్ వీడియోలో చోకర్స్, మంచి నెక్ పీసెస్ ఇవన్నీ యాడ్ చేయబోతున్నాను, అవైతే మిస్ చేసుకోకుండా చూసేయండి. మరి ఇప్పటికైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఈ మోడల్స్ అన్నీ. మేబీ ఎవరికైనా నచ్చచ్చు మీకు కాకపోయినా కానీ. సో ఇంతవరకు అయితే ఇదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.